Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతిలో బీజేపీ దుబ్బాక ఫార్ములా రంగంలోకి మాజీ ఐఏఎస్ అధికారి. భారతీయ జనతా పార్టీ అంటేనే హిందుత్వమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగే పార్టీ. దీనిని ఆ పార్టీ నాయకులు పూర్తిగా ఒప్పుకోకుండా అంతర్గతంగా మాత్రం నిజమని చెబుతారు. కలియుగ వైకుంఠంగా పిలిచే తిరుమల తిరుపతిలో శ్రీవారి సన్నిధిలో కాషాయ జెండా ఎగరేసేందుకు ఇప్పుడు బీజేపీ నాయకులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కరోనాతో ఇటీవల మరణించిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ స్థానానికి త్వరలో వచ్చే ఉప ఎన్నికల్లో బీజేపీ తన పదునైన వ్యూహరచనతో గెలుపు ప్రణాళికలను రచిస్తోంది. ఖచ్చితంగా తిరుపతి ఎంపీ సీటును తమ ఖాతాలో వేసుకునేందుకు రాష్ట్ర నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతి వెళ్లిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుపతిలో ఆ పార్టీ నాయకులతో పాటు మిత్రపక్షమైన జనసేన నాయకులతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. తిరుపతి లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాల్లోని బీజేపీ జనసేన బలాబలాలు ఉన్న లోపాలు స్థానిక పరిస్థితులను నాయకులను అడిగి సోము వీర్రాజు తెలుసుకున్నారు. ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళితే ఎంపీ సీటు దక్కించుకోవచ్చు అనే దానిపై మంతనాలు సాగించారు. బీహార్ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన బీజేపీ ఉప ఎన్నికల్లోనూ దేశవ్యాప్తంగా మంచి ఫలితాలను సాధించింది. ఇదే ఊపుతో తిరుపతి లోక్సభ నియోజకవర్గాన్ని ఎలాగైనా సాధించేందుకు జాతీయ నాయకత్వం సైతం సుముఖంగా ఉంది. దీనిపై వెంటనే స్థానిక నాయకులను రాష్ట్ర నాయకత్వాన్ని సమాయత్తం చేసి తిరుపతి లోక్సభను సాధించేందుకు తగు విధంగా పార్టీ కేడర్ను సిద్ధం చేయాలని ఎలాంటి వ్యూహాలు రచిస్తే బాగుంటుంది అనేది ఆలోచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇటీవల విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఫార్ములాను తిరుపతిలో కూడా ఉపయోగించాలని బీజేపీ పెద్దలు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ అధికార పార్టీ నాయకులను ఎలాంటి ముప్పతిప్పలు పెట్టి బీజేపీ అభ్యర్థి బలాన్ని ఎక్కువ చేసి చూపించారో అదే విధమైన ఫార్ములా తిరుపతిలోనూ కొనసాగించాలని భావిస్తున్నారు. లేని బలాన్ని ఉన్నట్లుగా చూపడమే కాకుండా జాతీయ నాయకులను ప్రచారానికి దింపేలా ఆలోచనలు మొదలుపెట్టారు. మరోప్రక్క జనసేన అధినేతను తగిన విధంగా వాడుకుని ముందుకు వెళ్లేలా ఆలోచన చేస్తున్నారు. ఎక్కడెక్కడ బలం ఉంది అనేది ఆలోచిస్తున్నారు. తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి, సత్తివేటతో పాటు నెల్లూరు జిల్లాలో గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట ఉన్నాయి. తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి, వెంకటగిరి ప్రాంతాల్లో కాపుల ఓట్లు ఆశించిన స్థాయిలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్తో సభలు పెట్టించాలని బీజేపీ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లు తిరుపతికి చెందిన ఓ స్థానిక నాయకుడు తెలిపాడు. శ్రీకాళహస్తిలో కోల ఆనంద్, నగరి నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు విదుష, తిరుపతిలో భానుప్రకాష్ రెడ్డి వంటి నాయకులు బీజేపీ బలంగా ఉన్నారు. మిగిలిన నియోజకవర్గ స్థాయి నాయకులే తప్ప ఫలితం చూపించి అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చేవారు తక్కువ. ఇప్పుడు ఈ నియోజకవర్గాల్లో ప్రధానంగా బీజేపీ నాయకత్వం దృష్టి పెడుతోంది. గతంలో బీజేపీకి బలంగా పనిచేసిన పాత తరం నాయకులను కలిసి అందరినీ ఒక తాటిపై తీసుకువచ్చే వ్యూహరచన చేస్తున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు ఎప్పటి నుంచో బీజేపీకి అనుబంధంగా కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లోనూ బీజేపీ పార్టీ టికెట్ తిరుపతి కేటాయిస్తే ఆయన రంగంలోకి దిగేందుకు సమాయత్తమయ్యారు. ఎక్కువగా కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన దాసరి శ్రీనివాసులు చిత్తూరు జిల్లాకు చెందినవారే. ఢిల్లీలోని బీజేపీ పెద్దలతోనూ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. గిరిజనులు, సంచార జాతులకు సంబంధించి ఆయన పలు ఉద్యమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. సరమత సేవా సంస్థ ద్వారా కార్యక్రమాలు చేశారు. 2017 ఉద్యోగ విరమణ చేసిన ఆయన బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తారని, ఉన్నత విద్యావంతుడైన దాసరి శ్రీనివాసులు బీజేపీ అభ్యర్థి అవుతారని, వివాదరహితుడిగా అందరితో అజాతశత్రువుగా ఉంటారని పేరు. నివాసులకు టికెట్ ఇవ్వడానికి ఎవరూ అడ్డు చెప్పరని, బీజేపీ తరఫున ఖచ్చితంగా ఆయన నిలబడతారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే తిరుపతి నియోజకవర్గం పరిధిలో గట్టి పట్టు ఉన్న అధికార పార్టీ వైఎస్ఆర్సీపీని బీజేపీ ఎలా ఎదుర్కొంటుంది? 200,000 పైగా మెజారిటీ సాధించిన బల్లి దుర్గాప్రసాద్ స్థానాన్ని ఎలా చేజిక్కించుకుంటుంది అనేది వేచి చూడాలి. బీజేపీ ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేసింది లేదు. ఇప్పుడు జనసేనతో కలిసి పోటీకి సై అంటున్న కమలం పార్టీకి క్షేత్రస్థాయిలో కేడర్ లేకుండా పవన్ కరిష్మా పనిచేస్తుంది అని అంచనా వేస్తున్నారు. అయితే పవన్ పార్టీకి తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో అంత బలం లేదు, కేడర్ లేదు. ఇక దుబ్బాక వరకు వస్తే అక్కడ అభ్యర్థి బలం, కేడర్ పనితీరు ఆ పార్టీకి విజయం తెచ్చాయి. అలాంటి బలం తిరుపతిలో లేదు. అందులో ఒక అసెంబ్లీ స్థానం వేరు, లోక్సభ స్థానం పరిస్థితి వేరుగా ఉంటుంది. ఏమాత్రం ఒక నియోజకవర్గ ఓట్లు మొత్తం దెబ్బపడినా ఓటమి ఖాయం. బలమైన వైఎస్ఆర్సీపీ కేడర్ నాయకులు, అందులో అధికార బలంలో ఉన్న జగన్ వేవ్ ఎంతమేర బీజేపీ తట్టుకోగలదు, లేదా ఉనికి కోసం ఆరాటపడి పోరాడి ఉన్న పరువు పోగొట్టుకుంటుందా అనేది త్వరలో తేలనుంది.